మనతో పాటు మాజీ మంత్రి సవితాంద్రరెడ్డి గారు ఉన్నారు. సవితాంద్రరెడ్డి గారిని అడిగే పని చేద్దాం, మాట్లాడే పని చేద్దాం. సవితాంద్రరెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ పోలీసు తీరును ఎట్లా చూస్తారు? అంటే ఇక్కడికి వచ్చిందేమో న్యాయం అడగడానికి వచ్చినాం. దాడి చేసిన వాళ్ళనేమో రాచ మర్యాదలతో ఇంటికి పంపించారు. దాడికి ఇప్పుడు లీడర్స్ అందరినీ అరెస్ట్ చేయాలని ఎట్లా చూస్తున్నారు? అమ్మ, ఉదయం నుండి జరుగుతుంది, రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఎమ్మెల్యే మీద దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మొదటగా ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే మీద దాడి ఇంకొక ఎమ్మెల్యే గారు పోయి చేశారంటే ఫస్ట్ స్పందించాల్సింది ముఖ్యమంత్రి గారు, స్పందించలేదు. సెకండ్ స్పందించాల్సింది స్పీకర్ గారు, ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో జరిగింది. థర్డ్ స్పందించాల్సింది డీజీపీ గారు, ముగ్గురు స్పందించలేదు. సరే, న్యాయం కావాలి, ఈ విధంగా జరిగింది అంటే సడన్గా జరిగిన ఇన్సిడెంట్ అయితే అర్థం చేసుకుంటాం. ఛాలెంజ్ చేసి వచ్చిన్నారు గౌరవ శాసనసభ్యులు, ఛాలెంజ్ చేసి వచ్చిన్నారు. ఛాలెంజ్ చేసి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యి కౌశిక్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ఆపారో ఆయన కూడా ఆపాల్సింది. ఆపకుండా వదిలేసి వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చి చేసిందనేది రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు, మీ మీడియానే సాక్షి. ఈరోజు ఇక్కడ కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి అటెంప్ట్ మర్డర్ చేసే ప్రయత్నం చేశారు, స్టేట్మెంట్స్ కూడా ఇచ్చున్నారు, నీ సంగతి చూస్తామని. కాబట్టి న్యాయం చేయండి అని ఇక్కడికి రావడం జరిగింది. అడుగుతున్న వాళ్ళని అంతే, దాడికి గురైన వాళ్ళనేమో ఈ విధంగా లాక్కుపోతా ఉన్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు. దాడి చేసిన వాళ్ళనేమో రాచమర్యాదలతోనే ఈరోజు ఇంటికి పంపించున్నారు. ఈరోజు మేము ఇక్కడికి రాగానే కూడా ఫస్ట్ మమ్మల్ని బయట ఆపేశారు, బయట నుండి నడుచుకోండి, మీరు పార్కింగ్ దగ్గర వెహికల్ ఆపండి అని. ఎస్, మేము గౌరవించినాం, అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చినాం. అందరం ఎక్స్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, మేము అందరం కూడా నడుచుకుంటూనే వచ్చినాం. ఈరోజు పోలీస్ ప్రతిష్ట దెబ్బతినొద్దు అనేది ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. ఎందుకంటే తెలంగాణ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా ఉండింది, ఏ విధంగా తెలంగాణ ప్రతిష్ట పెరిగింది అనేది రాష్ట్రంలో దేశంలో అందరికీ తెలుసు. ఆ ప్రతిష్ట భంగం కలగొద్దనేది ఆలోచిస్తూ ఉన్నాం. ఒక్కటి 9 నెలలు మనం ఆలోచిస్తూ ఉంటే, హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి, మన ఖమ్మం వెళ్ళినప్పుడు మా మీద దాడి, నల్గొండ వెళ్ళినప్పుడు, ఎమ్మెల్యేస్ వెళ్ళినప్పుడు దాడి, కేటీఆర్ గారు కమిషన్ దగ్గరికి, మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తే అక్కడ దాడి, పోనీ రాష్ట్రంలో జరుగుతున్నాయి, మేము ప్రశ్నిద్దామని అసెంబ్లీలో మాట్లాడితే అసెంబ్లీలో కూడా మా మీద మాటల దాడి. ఎక్కడైనా కూడా జర్నలిస్టులు వెళ్ళారు ఒక విలేజ్కి, ఆయన సొంత ఊరికి, ముఖ్యమంత్రి గారు సొంత ఊరికి, అక్కడ వెళ్ళినా వాళ్ళ మీద దాడి. ఏమైతుందంటే ఏది అడిగినా దాడి అనేది జరుగుతూ ఉంది. ఇది ప్రజలు ఇప్పటికే గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇంత పెద్ద జరుగుతున్నప్పుడు ఒక్కసారైనా స్పందించే తీరిక లేదా? లా అండ్ ఆర్డర్ మీ దగ్గర ఉంది, హోమ్ మినిస్టర్ మీరే కదా, ఒక్కసారైనా స్పందించరా? ఒక ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో ఇట్లా గొడవ జరుగుతుందంటే ఫస్ట్ స్పందించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు కాదా? ఏం జరుగుతుందని అడగాల్సిన అవసరం లేదా? ఏం జరుగుతుందని అలర్ట్ చేయాల్సిన అవసరం లేదా? అవన్నీ గాలికి వదిలేసి మళ్ళీ మీడియా చిట్ చాట్లో ఏదో ఒకటి మాట్లాడడం, ఇది కరెక్ట్ కాదండి. రాష్ట్రంలో జరుగుతున్నాయని ఏదైతే చూస్తా ఉన్నామో దయచేసి ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. డిమాండ్ చేశాం మేము, చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ బాధ్యత కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత, 100% బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చి ఛాలెంజ్ చేసి వచ్చున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫెయిల్యూర్, ప్రభుత్వం ఫెయిల్యూర్. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పాలన మీద దృష్టి పెట్టి ఈ రోజు ఎవరైతే ఇట్లా పాల్గొన్నారో దానికి అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. 307 బుక్ చేయాలి.